లేదు తెలంగాణ పాలిటిక్స్ లేదు అంటే పర్టికులర్ టైంలో కాంగ్రెస్ ఆస్పెక్ట్ అనేది ఉంటుంది జగన్ గారి బిగినింగ్ కదా. ఇన్ ఫ్యూచర్ నేను చెప్పలేనండి. ఎస్ ఎస్ ఉంటాయి అంత ఉండదు, కానీ ఇప్పుడు ఇప్పుడు లేటెస్ట్గా ఉన్నాయి అన్నీ ఉంటాయి. ఏం చూపిస్తారో చూడాలి మీరు, ఏం చూపిస్తారని ఇక్కడ నేను చెప్పేస్తే మీరు ఇంకా సినిమాలో ఏం చూస్తారు? ఇంకా ఎక్కువ మంది వస్తారు సార్, అది 100% ఉంటుంది. ఆ టాపిక్ అయితే ఉంటుంది. ఎస్, శపథం అనేది పార్ట్ టూ, అది జనవరి ఎండ్ లో వస్తుంది. ఎన్నికలు మొత్తం యాత్ర అంటే నాకు తెలియదు అండి, నాకు మెయిన్ రాగో నాకు పర్సనల్గా తెలుసుకొని తను తీసుకునే సబ్జెక్ట్ మ్యాటరు ఏ పర్టిక్యులర్ దాన్ని హైలైట్ చేస్తున్నాడు అనేది నాకు అసలు అవగాహన. అంటే ఇప్పుడు జగన్ అండి ఇది సినిమా ఫైనల్గా సినిమా ఈవెంట్కి ఒక సీఎం గారిని పిల్లవటం అనేది మీనింగ్ లేదు, ఎందుకంటే ఆయన ఇక్కడ 100 పనుల్లో ఇది అంటే అసలు అది అది ఇప్పుడు టికెట్స్ హైక్ అనేది 100 crores దాటిన ఒక హెవీ బడ్జెట్ సినిమాలు ఏం చేస్తారు? ఇది గవర్నమెంట్కి సంబంధించింది కాదు. ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ వ్యూహంలో ఆయన ఒక ఆయనకున్న అంటే ఇప్పుడు ఆయన ఆబ్వియస్గా ఇప్పుడు నేను ఒక రియలిస్టిక్ సినిమా తీసినప్పుడు పబ్లిక్ డొమైన్లో ఉన్నది ఏది కూడా మనం దాన్ని ఏమార్చలేం కదా, దాని వెనకాల ఉన్న వ్యూహాలు నేను చెప్పగలుగుతాను, కానీ అవుట్కమ్ అనేది నేను దాచలేను. సో జగన్ గారు ఒకరైతే సక్సెస్ అయ్యారు, ఆయన బికేమ్ చీఫ్ మినిస్టర్ ఇన్ 2019. ఐ ఎక్స్పెక్ట్ డెఫినెట్గా ఉంటుంది. నో, ఎలక్షన్ కోడ్ అనౌన్స్ చేసేది ఎప్పుడైతే చేస్తారో దానికి ముందే కదా, ఇప్పుడే వచ్చేస్తాం కదా సినిమా. ఈ శపథం సెకండ్ పార్ట్ కూడా దాని ముందే వచ్చేస్తాం. సినిమా ఆపటాన్ని ఏ రకంగా తీసుకుంటారు, తర్వాత మళ్ళీ మీరు సాధించారు అంటే ఇప్పుడు ఆపటానికి వెనకాల ఏం వ్యూహాలు జరిగి ఏ వ్యూహకర్తలు ఉన్నారు అనేది మాకు కూడా తెలీదు. అది కాకపోతే మేము అంటే టోటల్గా మన కాన్స్టిట్యూషన్గా మా రైట్ ఏదైతే ఉందో ఆర్టికల్ 19లో మనం ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కానీ ఒక ఒపీనియన్ చెప్పడానికి ఇచ్చిన రాజ్యాంగ హక్కుని ప్రకారమే చాలా లీగల్ ఆస్పెక్ట్లోనే నేను కిరణ్ గారు సెన్సార్ సర్టిఫికేట్ దాటం కట్స్ అనేవి కాదు. అబ్సల్యూట్గా టీడీపీ నేత నేను చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ని, నారా లోకేష్ గారిని ఇప్పుడే ట్విట్టర్ ద్వారా ఇన్వైట్ చేశాను, ఆహ్వానించాను. దాని తర్వాత వాళ్ళ ఇష్టం. ఇండస్ట్రీ నుంచి రాకపోతే వైసీపీ సభ అయిపోయింది కదా. అంటే అది కదండి, ఇప్పుడు 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 జగన్ గారి మెయిన్ క్యారెక్టర్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా నాకు కిరణ్కి ప్రొడ్యూసర్ కూడా జగన్ మీద ఉన్నప్పుడు వాళ్ళు వస్తారు, మిగతా వాళ్ళు వస్తే దే కెన్ ఎంజాయ్. ఇప్పుడు చెప్పాను కదా చంద్రబాబు నాయుడు గారికి పంపించాను, పవన్ కళ్యాణ్ పంపించాను, నారా లోకేష్ ఇండస్ట్రీని పంపిస్తాను. అది ఎందుకు వచ్చింది నా దగ్గర, అది ఎందుకు వచ్చింది ఇప్పుడు? అది రాఘవేంద్ర గారి సినిమా ఫస్ట్, అప్పుడు నేను క్షణక్షణం చేస్తాను, కానీ జగదేకూరు అలాంటి సినిమా తీయను, ఎందుకంటే నేను తీస్తే ఒట్టి సీదే ఒక్కదే, మళ్ళీ పక్కన చిరంజీవి గారిని వాళ్ళు అందరిని పెట్టను, ఎందుకన్నా సీదేవి ఉంటే నేను వేరే చూడడానికి నాకు టైం లేదు ఎట్టి పరిస్థితుల్లో. శపథం సేమ్ అండి, ఇప్పుడు వ్యూహం అనేది రాజశేఖర్ రెడ్డి గారు పోయినప్పటి నుంచి ఈయన సీఎం అయ్యే వరకు ఉంటుంది, కొంచెం నాన్ లీనియర్ స్ట్రక్చర్ ఉంటుంది. మిగతా శపథం అనేది సీఎం అయిన తర్వాత ఇప్పటి వరకు ఇవాళ మనం మాట్లాడుతున్నాం పొలిటికల్ సక్సెస్ అని చూపెట్టలేదు, ఇట్ ఈస్ అబౌట్ ఏం జరిగిందో అది చూపెడుతున్నా, అది సక్సెస్సా ఫెయిల్యూరా ఏ రేంజ్ అనేది ఈచ్ వ్యూవర్కి వాళ్ళ ఉన్నాయి. కోర్స్ ఎస్ ఎవరెవరు ఆ పర్టికులర్ టైం పీరియడ్లో రిలవెంట్ అందరూ ఉంటారు, ఇంక్లూడింగ్ చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ అందరు ఉంటారు.
ఒకటే మీ దయవల్ల, ఎందుకంటే మీ క్రిటిసిజం ఎక్కువ చేస్తున్నారని ఇంకోటి పాడాలనిపించిన కిరణ్ కూడా వద్దని చెప్పారు, ఒకటి చాలు అని. ఎస్, సాంగ్స్ అన్నీ కూడా బ్యాక్గ్రౌండ్ సాంగ్స్, లిప్సింగ్ సాంగ్స్ అని చెప్తున్నారు. అది అంటే నేను ఇప్పుడు రేపటికన్నా ఎక్కువ ఆలోచిస్తున్నాను, ఇప్పుడు కాదంటున్నా, కానీ రేపు ఎవరన్నా ఇస్తే అప్పుడు మైండ్ మారచ్చు. కొంతమంది పేర్లు చెప్పండి, ఎందుకు అంటే దేవుని నమ్మాలంటే చిన్న చిన్న వాళ్ళ గురించి మాట్లాడింది ఎవడో కూడా తెలియదు అసలు. సో ఐ థింక్ నేను మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ ఆ రేంజ్లో మాట్లాడతాను, కానీ ఉమా గిమా అందరూ. Yeah? Okay. Thanks.